हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसी मनम 2 मीटर्स क्लॉथ तो डिजाइनर टॉप अनेदी कट चेसी कुट्टुकोवडम एलागो चूद्दाम। ई वीडियोलो लाइनिंग 2 मीटर्स तीसुकुन्ना, मनम टॉप क्लॉथ कूडा 2 मीटर्स तीसुकुन्नाम अन्नमाट। 2 मीटर्स लो नेनु ई विधंगा 28 इंचेस नी रेंडु वैपुला अंटे 2 मीटर्स क्लॉथ नी फोल्ड चेसेसी दांट्लो मनम 28 इंचुलु पोडवुनी मनम तीसेसुकुन्नाम अन्नमाट। ఈ విధంగా రెండు వైపులా అంటే ఇప్పుడు మనకి 2 మీటర్స్ విడ్త్ తో 28 ఇంచెస్ ని మనం వేర్ చేసుకున్నాం। మిగిలిన పార్ట్ ని మనం బాడీ కట్ చేసుకుంటున్నాం అన్నమాట। ఈ విధంగా మనం మిగిలిన క్లాత్ తో బాడీని ఈ విధంగా రెండు మార్తలు వేసేసాము। ఇది ఫ్రంట్ టు బ్యాక్ రెండు ఉండండి। దీంట్లో మనం 15 ఇంచులు పొడవుని బాడీకి మార్క్ చేసుకుంటున్నాం। ఈ విధంగా 15 ఇంచులు బాడీ పొడవుని తీసుకున్నాము। ఇట్లాగా चेस्ट विड्थ 38 इंचेस अंडी। 38 इंचेस की प्लस 2 इंच ऐड चेसुकोनी नेनु इक्कड 11.5 इंच वेडल्पु तीसुकुन्नानु। अट्लागे षोल्डर वच्चेसी 7 इंचुलु, अट्लागे चंक कूडा मनं 7 इंचुलु चंक मार्क चेसुकुंटुन्नामु। चेस्ट विड्थ 38 इंच अंटे 9.5 प्लस 2 इंचेस अन्नमाट। अलागे नडुम विड्थ वच्चेसी 32.5, दानिकी प्लस 2 ऐड चेसुकोनी मनं ई विधंगा मार्क चेसुकुन्नाम। ओके, इट्लागा मार्क चेसुकुन्न तर्वात मन पैन 7 इंच पेट्टुकुन्नाम कदा, अदे 7 इंच नि किंद कूडा पेट्टुकोनी इट्लागा चंक राउंड कोसम बॉक्स नि मार्क चेसुकोवाली। इंदुलो सगम 3.5 कदा, आ 3.5 नुंची मनं आर्म राउंड नि इट्लागा राउंड गा मार्क चेसुकोवाली। दानि तर्वात नेक वच्चेसी बोट नेक अंडी, दानि कोसम मनं 4 इंचुलु वेडल्पु तीसुकुन्नामु, 3.5 इंच नेक पोडवु तीसुकुन्नामु। दीनि कूडा मनं बॉक्स लागा ड्रा चेसुकोनी बोट नि ड्रा चेसुकोवाली। ఇట్లాగా బోట్ అనేది మనకి కరెక్ట్ గా రావాలంటే 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్ బోట్ నెక్ అనేది వస్తుంది ఇట్లాగా। ఓకే, తర్వాత షోల్డర్ ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి బోట్ నెక్ చేసుకున్నప్పుడు। అట్లాగే మనం ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం కొద్దిగా లోపలికి ఒక 1/2 ఇంచ్ క్రాస్ ని ఇట్లాగా లోపలికి డ్రా చేసుకోవాలి। ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కు బ్యాక్ నెక్ రెండు అండి। బోట్ వచ్చేసి రెండిటిని కలిపి కట్ చేస్తున్నాను నేను। అట్లాగే షోల్డర్ ని కూడా డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా। దాని తర్వాత బ్యాక్ రౌండ్ గీసాం కదా, మనం ఫస్ట్ ఆర్మ్ రౌండ్ గీసాం కదా, దాంట్లో మనం ఇట్లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్। అట్లాగే నడుము షేప్ ని కూడా కట్ చేసుకోవాలి నీట్ గా। దాని తర్వాత మనం నడుము వైపు ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసి క్రాస్ గా కట్ చేసుకోవాలి। అప్పుడే మనకి ఫ్రాక్ టైప్ కుర్తీస్ అనేది కరెక్ట్ గా అందంగా వస్తాయి అన్నమాట। ओके, इप्पुडु मनं बैक पार्ट नी पक्कन पेट्टेसुकोनी ओन्ली फ्रंट पार्ट नी मनं नीट गा मल्ली याज इट इज गा फोल्ड चेसुकोनी ई फ्रंट क्रॉस अनेदी कट चेसुकोवाली। ओकेना, ई विधंगा। ओके, ई विधंगा कट चेसुकुन्न तर्वात बैक वच्चेसी मनं ओक हुक् पेट्टुकोवडानिकी कोद्दिगा बैक ओपन चेस्तुन्नानंडी। ओक 2.5 इंच इट्लागा सेंटर चेसुकोनी ओक 2.5 इंच 3 इंच विड्तुलो मनं दीन्नी ओपन चेसुकुंटुन्नाम बैक। ఇప్పుడు మనం హ్యాండ్స్ ని కట్ చేసుకుంటున్నాం। హ్యాండ్స్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్। ఓకే, అలాగే కింది వైపు వచ్చేసి నేను 3.5 ఇంచ్ తగ్గించుకొని కింది వైపు 3.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను। ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 17 ఇంచ్ అన్నమాట। 17 ఇంచ్ కి ఒక 2 ఇంచ్ యాడ్ చేసుకొని మనం ఈ హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి। మీరు మీ సైజ్ ని బట్టి కట్ చేసుకోవచ్చుండి। చెస్ట్ విడ్త్ కి 2 ఇంచ్లు కలుపుకొని కట్ చేసుకోండి। ఓకేనా, అలాగే ఆర్మ్ రౌండ్ ని కూడా 2 ఇంచులు కలుపుకొని హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా। ఓకేనా, ఈ విధంగా షోల్డర్ పైన టాకా వేసుకోవాలి। దాని తర్వాత మనం ఫ్రంట్ హ్యాండ్స్ కోసం మనం ఈ విధంగా క్రాస్ ని కట్ చేసుకోవాలి। ఓకే, హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, మనం సేమ్ ఇలాగే లైనింగ్ ని కూడా కట్ చేసుకోవాలి। ఇది ఆల్్రెడీ నేను డబుల్ ఫోల్డ్ లో పెట్టేశాను ఫ్రంట్ కి బ్యాక్ కి బాడీ కోసం। దీని మనం నెక్ కట్ చేయకుండా ओनली मनम आर्म राउंड कट चेसुकुंदाम। नेक्कुलु मनम तिरगेसुकुंटाम अन्नमाट काबट्टी नेक्कुलु कट चेयकूडदु। ओकेना, ई विधंगा मनकि फ्रंट की बैक की रेंडिटिकी नेनु लाइनिंग फोल्ड चेसि पेट्टानु इक्कड। इदि वच्चेसि मनकि मिगिलिन लाइनिंग अन्नमाट। दान्नि नेनु ई विधंगा 4 मर्तलु वेसानु, फस्ट हाफ की तर्वात निलुवुकि फोल्ड चेसेसानु लाइनिंग नि। इप्पुडु मनम नडुम दग्गर बाडी पार्ट नि पेट्टेसुकोनि ई विधंगा నడుం పార్ట్కి సరిపడా మనం ఈ లైనింగ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా కరెక్ట్ గా
ఇక్కడ నుంచి మనం టేప్ ఉంచేసుకొని క్రాస్ గా క్రాస్ లంగా ఎలాగైతే మనం మార్క్ చేస్తామో ఆ మాదిరిగా ఇట్లా క్రాస్ గా మార్క్ చేసుకొని దీని వెంబడి మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇది వచ్చేసి కుచ్చు వేసుకొని కుట్టుకునే టాప్ కదా మనకి మందం రాకుండా పొట్ట దగ్గర ఫ్లాట్ గా ఉంటుంది ఓకే కింది వైపు మనం ఇట్లాగా కొద్దిగా షేప్ చేసుకోవాలి పైన మనకి ఇక్కడ ఓపెన్ లేదు కదా ఓపెన్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి కుచ్చు కిందకి లైనింగ్ కూడా మనం కట్ చేసుకున్నాం అన్నమాట ఇది వచ్చేసి మనం పై పార్ట్ కంటే ఒక 3 ఇంచ్ తక్కువ చేసుకున్నాం అన్నమాట 28 అంటే ఇది 25 అలాగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము లైనింగ్ పైన ఫ్రంట్ పార్ట్ ని నేను ఈ విధంగా కరెక్ట్ గా పరుచుకున్నాను దాని తర్వాత ఓన్లీ రౌండ్ ని మాత్రమే మనం కుట్టుకుంటూ రావాలి మిషన్ పాదమంతా విడ్త్ తో ఇట్లాగా ఓకే అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం కుట్టుకుంటూ రావాలి మధ్యలో మనం వి షేప్ పెట్టుకున్నాం కదా వి షేప్ ని మీరు కరెక్ట్ గా కుట్టుకుంటూ రావాలి ఓకే మరి వెడల్పు వెళ్ళకుండా నీట్ గా వి కుట్టుకోవాలి అప్పుడే మనకి ఇది బాగా కుదురుతుంది ఈ విధంగా మనం రౌండ్ కి కరెక్ట్ గా కుట్టుకున్నాం కదా తర్వాత మనం మధ్యలో రౌండ్ కి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా దాన్ని మనం ఇట్లా కట్ చేసుకొని 1 ఇంచ్ ఒక గాట్ ని పెట్టుకోవాలి రౌండ్ బాగా తిరగాలంటే ఈ కచ్చులు బాగా పెట్టుకోవాలి మనం ఓకే ఇలా కచ్ పెట్టుకున్న తర్వాత తిరగేసి ఈ విధంగా చూడండి రౌండ్ ఎంత నీట్ గా తిరిగిందో దీని పైన మనం ఇప్పుడు చివర్గా ఒక కుట్టు వేసుకొని లైనింగ్ కి బాడీ పార్ట్ ని అతికించుకొని ఎక్స్ట్రా లైనింగ్ ని కట్ చేసుకోవాలి ఇదే మాదిరి మనం బ్యాక్ పార్ట్ ని కూడా కుట్టుకుంటూ వచ్చేసాము దాని తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ ని ఇట్లాగా కట్ చేసుకోవాలి ఈ వి షేప్ ని జాగృతగా కట్ చేసుకోండి మీరు ఇట్లా కట్ చేసుకున్నాం కదా దీనికి కూడా మనం 1 ఇంచ్ గ్యాప్ లో గాట్లు బాగా పెట్టేసుకోవాలి దాని తర్వాత ఈ మూలలు మనం కరెక్ట్ గా నీట్ ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్లాట్ గా అప్పుడే మనకి ఈ మూల పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు మనం దీన్ని ఉల్టా చేసుకొని నీట్ గా పరచుకోవాలి ఈ మూలలు పర్ఫెక్ట్ గా రాకపోతే మీరు ఏదైనా పిన్ సహాయంతో నీట్ గా మూలలు కరెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ మూల దగ్గర మనకి కరెక్ట్ రాకపోతే ఇట్లాగా కొంచెం ప్రెస్ చేసుకోండి హ్యాండ్స్ తో అప్పుడు నీట్ గా కూర్చుంటుంది ఆ వి షేప్ అనేది ఓకే చూడండి ఎంత కరెక్ట్ గా వచ్చేసిందో ఇప్పుడు దీనిపైన కూడా మనం ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని లైనింగ్ కి బాడీ పార్ట్ ని అతికించేసి ఎక్స్ట్రా లైనింగ్ ని కట్ చేసేయాలి ఇట్లాగా మనం ఫ్రంట్ పార్ట్ ని రెడీ చేసుకున్నాము చాలా ఈజీ అండి టాప్ కుట్టుకోవడము ఓకేనా ఇదే మాదిరి మనం బ్యాక్ పార్ట్ ని కూడా రెడీ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ మనం హుక్స్ టాకా వేసేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి ఇట్లా కరెక్ట్ గా పరచుకొని ఫ్రంట్ టు బ్యాక్ బాడీ పార్ట్స్ ని షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి అట్లాగే మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కి మనం లైనింగ్ తీయలేదు లైనింగ్ అవసరం లేదు ఓకేనా దాన్ని మనం హ్యాండ్స్ ని ఇట్లాగా డబుల్ ఫోల్డ్ వేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లాగా మనం బాడీస్ ని షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాము ఈ విధంగా ఓకే దీని తర్వాత మనం హ్యాండ్స్ ని కింది వైపు ఫోల్డ్ చేసి డబుల్ స్టిచ్ వేసుకున్నాను పైన కింద రెండు కుట్లు వేసేసుకున్నాను ఈ విధంగా దీని తర్వాత మనం బాడీకి టక్స్లు వేసుకుంటున్నాం టక్స్లు వేసుకోవడం వల్ల మనం బాడీకి ఫ్రంట్ పార్ట్ నీట్ గా కూర్చునే ఛాన్స్ ఉంటుందన్నమాట దానికోసం 4 ఇంచులు గ్యాప్ లో మనం 4.5 ఇంచు పొడవుతో మనం ఈ టక్స్ని వేసుకోవాలి ఓకే అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా 4.5 ఇంచు పొడవుతో మనం ఈ టక్స్లో హాఫ్ హాఫ్ ఇంచు టక్స్ వేసుకోవాలి ఈ విధంగా అదే మాదిరి మనం ఫ్రంట్ వైపు కూడా ఇదే మాదిరి రెండు టక్స్లకి మార్క్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లో ఈ టక్స్ని వేసుకోవాలి ఇట్లాగా 4 ఇంచులు గ్యాప్లో వేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి ఈ టక్సెస్ అనేది ఈ విధంగా ఓకే మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లో ఈ టక్స్ని వేసుకుందాం ఈ టక్స్ని వేసేసుకున్నామండి ఈ విధంగా ఇప్పుడు మనం కుచ్చు పార్ట్కి మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదా వీటిని మనం బాడీ కింది వైపు పెట్టేసుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకుంటే అంత అందంగా ఉండదు ఈ టాప్స్కి కాబట్టి మనం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న చిన్న కుచ్చుల్ని మనం ఇవి 2 పీసెస్గా విడదీసుకున్నాం కదా ఈ 2 పీసెస్ని ఇటువైపు తర్వాత మనం ఇటు ఈ పార్ట్ కూడా రెండు పార్ట్స్కి మనం వేరే వేరేగా కుచ్చు అనేది కుట్టుకుంటూ రావాలి చూడండి నేను ఈ విధంగా చిన్న చిన్న కుచ్చుల్ని
కుట్టుకుంటూ వచ్చేసాను. లైనింగ్ ఇంకా యాడ్ చేయలేదు నేను. ఈ విధంగా ఫస్ట్ మనం టాప్ క్లాత్ ని మాత్రమే అటాచ్ చేశామన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత ఆపోజిట్ చేసుకోవాలి ఫస్ట్ మనం కుట్టిన పార్ట్ ని. దాని తర్వాత మనం ఇట్లాగా అటాచ్ చేయకూడదు, కుచ్చు పైన అటాచ్ చేయకూడదు. అప్పుడు మనకి పీసెస్ అనేది బయటికి కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా బాడీ వైపు ఉంచేసి మనం లైనింగ్ క్లాత్ ని ఇట్లాగా అటాచ్ చేయాలి. బాడీ వైపుకి లైనింగ్ పై పార్ట్ మనం నడుము వైపు ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని మనం ఇట్లాగా పై వైపు నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి కుట్టిన పీస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి పీసెస్ అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదే మాదిరి మనం అట్ సైడ్ కూడా కుట్టుకుంటూ రావాలి. చూడండి మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా పీసెస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతాయి మనం కుట్టిన క్లాత్ అంతా కూడా. ఓకేనా, ఇలాగ కుట్టు వేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రంట్ వైపు కూడా కుట్టేసుకున్నాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ ని అటాచ్ చేసుకుందాము. ఫ్రంట్ క్రాస్ చెక్ చేసుకొని మీరు ఎటువైపు హ్యాండ్స్ ని అటువైపు అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లాగా హ్యాండ్స్ ని అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ రెండింటిని బ్యాక్ వైపు ఇట్లాగా పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఓన్లీ టాప్ క్లాత్ మాత్రమే జాయింట్ చేయాలి నడుము వరకు. ఓకే, నడుము నుంచి కింద వరకు జాయింట్ చేసేయాలి. తర్వాత మన టాప్ క్లాత్ ని లోపలికి ఉంచేసి లైనింగ్ క్లాత్ ని బయట వైపుకి లాగ పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం పైన హ్యాండ్స్ నుంచి స్టిచ్ని లైనింగ్ కింద వరకు కూడా ఇట్లాగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. నడుము దగ్గర మనం లోపలికి క్లాత్ని బాడీ కింద క్లాత్ ఉంది కదా దాన్ని లోపలికి పెట్టేసి పైనుంచి కుట్టు వేసుకుంటూ కింద వరకు కుట్టాలన్నమాట. ఓకేనా, చూడండి నేను కుట్టు వేసేసాను ఆల్రెడీ ఈ విధంగా. ఓకే, మనకి లైనింగ్ క్లాత్ టాప్ క్లాత్ రెండు వేరే వేరేగా ఉంటాయన్నమాట, గోల్ మనకి బాగా తెలుస్తుంది. దాని తర్వాత మనం కింది వైపు ఇట్లాగా డబల్ ఫోల్డ్ చేసి లైనింగ్కి టాప్ క్లాత్కి కుట్టు వేసేసేయాలి. చూడండి మనకి మొత్తం టాప్ అంతా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈజీగా మన ఇంట్లో మనం 2 మీటర్స్ క్లాత్తో ఈజీగా మనం ఈ స్టైలిష్ కుర్తీ అనేది కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Close till I get up.